జగన్ పాలన మళ్ళీ కావాలని జనం కోరుకుంటున్నారని అన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ఏపీకి పట్టిన దరిద్రం చంద్రబాబుతో పోయిందన్నారు. వంగవీటి రంగాను హత్య చేయించింది చంద్రబాబేనని మాజీ మంత్రి చేగుండి హరిరామ జోగయ్య తన పుస్తకంలో ప్రస్తావించారని అన్నారు. హత్య రాజకీయం, వెన్నుపోటు రాజకీయం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. సీఎం జగన్ చెప్పినట్లు సెప్టెంబర్ నుంచి విశాఖ నుంచి పాలన 100% ఉంటుందన్నారు. వైఎస్ వివేక హత్యలో టీడీపీ నేతల పాత్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు కారుమూరి. కులాలని మతాలని అన్నిటిని రెచ్చగొట్టే పనులు చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం లేదు. ప్రతి ఒక్కళ్ళు అతను కోరుకుంటున్నారు, రావాలంటున్నారు. ఇది మీరు వేసిన ప్రశ్న రివర్స్, చంద్రబాబు నాయుడికి వర్తిస్తుంది ఇది. అవును, ఏపీకి పట్టిన దరిద్రం గతంతో పోయింది. 3 సార్లు ముఖ్యమంత్రి చేసి ఈ ఏపీకి దరిద్రంగా, శనిగా, ఒక శకునిగా, ఒక దుర్మార్గుడిగా, ఒక సైకోగా, నైవంచన చేసిన మామని ఎన్నిపోటు పొడిచిన వాడిగా మహా బాగా దూరం అయ్యాడని ప్రజలు హ్యాపీగా ఆనందంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు వంగవెట్టి మోహన రంగాన్ని హత్య చేయించింది చంద్రబాబు నాయుడు. ఆయన సాక్షాత్తు మన హోమ్ మినిస్టర్ చేశారు, మన పాలకొల్లు అర్రామ్ జోగయ్య గారు ఆయన బుక్లోనే రాశాడు. మల్లెల బాబ్జీని కూడా ఏ రకంగా చేయించాడు తను తెలుసు. ఎంతమందిని హత్యలు చేయించాడో చంద్రబాబు నాయుడు గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. హత్య రాజకీయం, ఎన్నుపోట్ల రాజకీయం, ఆయన ఎన్నతో పుట్టిన విద్య చంద్రబాబు నాయుడికి. ఇతను ప్రజల్లోకి బాగా వెళ్ళిపోతున్నాడు. చంద్రబాబు నాయుడు ఏం చేయాలా అని కోడికత్తితోటి ఒక ప్లాన్ చేశారు. కోడికత్తి కంఠానికి తగిలితే చాలా డేంజర్ అయిపోయేది జగన్మోహన్ రెడ్డి గారికి. అది తప్పుకుని జబ్బ మీద పడటం వల్ల ఆ భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడారు. అందుకే ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేలు జరుగుతుంది. ఆ ప్రజలు ఆనందం, ఆ ప్రజలు మనస్సు గెలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన దేవుడు కాపాడతాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వీర్షతోటి దేశంతో ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట అంటే ఆ మాట జరుగుద్ది. 100% వైజాగే క్యాపిటల్. దేశంలో